ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Realme U1 మొబైల్ డిసెంబర్ 5th కి లాంచ్ చేశారు దీన్ని ఇది మనకి ఇప్పుడే వచ్చింది ఒకసారి దీన్ని అన్‌బాక్సింగ్ చేసి చూద్దాం ఈ బాక్స్ అయితే మనకి కలర్ ఇన్ని రోజులు Realme వాళ్ళు వైట్ కలర్ బాక్స్ ఇచ్చారు ఇప్పుడు సిమెంట్ కలర్ లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బాక్స్ అయితే చాలా బాగుంది చూడడానికి yellow కలర్ లెటరింగ్ ఇచ్చారు చూడడానికి లుక్ అయితే బాగుంది అలాగే మనకి Realme లోగో కూడా కొత్త లోగోని అయితే దీని మీద ప్రొవైడ్ చేశారు ఒకసారి చూద్దాం దీని మీద ఏం ప్రొవైడ్ చేశారో స్పెసిఫికేషన్స్ ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ మొబైల్ అలాగే 3GB RAM 32GB ఇది మెమరీ వేరియంట్ తోటి వస్తుంది దీని 1.187 వాట్ ఫర్ కేజీ హెడ్ సార్ వాల్యూ ఉంది 0.529 వాట్ ఫర్ కేజీ బాడీ సార్ వాల్యూ ఉంది అలాగే కింది సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీని కెమెరా 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు దీని మెయిన్ గా ఫ్రంట్ కెమెరా ఫోకసింగ్ చేసి దీని అయితే తీసుకొని వచ్చారు అలాగే స్క్రీన్ సైజ్ మనకి 6.3 ఇంచెస్ ఉంటుంది 3500 mAh బ్యాటరీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు అలాగే మనకి మాక్సిమం రిటైల్ ప్రైస్ కూడా ఇచ్చారు 13,000 అని చెప్పి బాక్స్ మీద ప్రొవైడ్ చేశారు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ లో మనకి ఏమైనా కొత్త కంటెంట్స్ యాడ్ చేశారా లేదా ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఒకసారి చూద్దాం బాక్స్ లో ఏం ప్రొవైడ్ చేశారో మనం దీంట్లో కూడా మనకి కొత్తగా బాక్స్ పైన ప్రొవైడ్ చేసిన కలరే దీని మీద కూడా ప్రొవైడ్ చేశారు అలాగే లోగో కూడా మనకి కొత్తగా డిజైన్ చేసిన లోగోనే దీని మీద కూడా ప్రింట్ చేశారు సో దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం దీంట్లో మనకి ఒకటి పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మాన్యువల్ గైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు క్విక్ యూజింగ్ గైడ్ అని పక్కకు పెట్టేద్దాం పౌచ్ కూడా పక్కకు పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇది మనకి ఫోన్ అయితే దీని కూడా ప్రొటెక్షన్ చేసి ఇచ్చారు కవర్ తోటి సో కవర్ రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది బ్రేవ్ బ్లూ కలర్ ఫోన్ ఫోన్ అయితే లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి మనకి సేమ్ రియల్మీ 2 ప్రో లాగానే ఎక్సలెంట్ ఫినిషింగ్ తో వచ్చింది గ్లాస్ బాడీ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు చూద్దాం ఫోన్ అయితే పక్కన పెడదాం ఇంకా బాక్స్ లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం బాక్స్ లో మనకి ఒకటి యుఎస్బి అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు దీని ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ అడాప్టర్ యొక్క పవర్ అవుట్పుట్ చూద్దాం 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఉంది ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు నార్మల్ ఛార్జరే ఇది కూడా సో ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఫోన్ ఆన్ చేస్తున్నాను నేను ఫోన్ ఆన్ అయింది పవర్ అయితే ఉంది ఫోన్ లో రియల్మీ అని చెప్పేసి లోగో పడింది పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి పడింది కింద ఫోన్ ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఆన్ అయింది ఒకసారి దీనికి మనకి సైడ్స్ లో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఒకసారి చూద్దాం మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లాక్ బటన్ ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు కింది సైడ్ లో మనకి వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ప్రైమరీ మైక్ ఒకే దగ్గర ప్రొవైడ్ చేశారు పక్క పక్కన అలాగే ఒక స్పీకర్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేశారు మైక్రో యూఎస్బి కేబుల్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు అలాగే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది దీనికే అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పైన చిన్నగా నాచ్ ప్రొవైడ్ చేసి దాంట్లో కెమెరా ఫిక్స్ చేశారు పైననే ఇయర్ స్పీస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డిజైన్ బ్యాక్ డిజైన్ అయితే గ్లాస్ బాడీతో ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అలాగే కెమెరా సెటప్ డ్యూయల్ కెమెరా సెటప్ దీనికి చేశారు 13 MP + 2 MP బ్యాక్ కెమెరా సెటప్ ఉంది పక్కన ఫ్లాష్ ప్రొవైడ్ చేశారు కింద సెంటర్ లో మనకి ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి స్టిక్కర్ రిమూవ్ చేసి చూద్దాం స్టిక్కర్ రిమూవ్ చేశాక మనకి ఫోన్ అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది కింద మనకి రియల్మీ లోగో డిజైన్ చేశారు దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి ఒకసారి పాత లోగోనే కొత్త లోగో అయితే సెల్ మీద ప్రొవైడ్ చేయలేదు ఓన్లీ బాక్స్ మీద మాత్రమే ప్రొవైడ్ చేశారు ఒకసారి సెల్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సిపిజెడ్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇది మీడియాటెక్ P70 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది అది తెలిసిందే ఒకసారి బ్యాటరీ చూద్దాం బ్యాటరీ మనకి 36 సెంటీగ్రేడ్ వరకు హీట్ అయితే ఉంది సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి సెన్సార్స్ అయితే అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీంట్లో యాక్సిలోమీటర్ సెన్సార్ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్
గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ప్రతి సెన్సార్ అయితే దీనిలో ఉంది. ఏది స్కిప్ చేయలేదు, ఒక ఎయిర్ బ్లాస్టర్ అయితే లేదు. సో నెక్స్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. సెట్టింగ్ చూసుకున్నట్లయితే మనకి ఈ కలర్ ఓఎస్ 5.2 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ ఓరియో మీద రన్ అవుతుంది 8.1.0 మీద. ప్రాసెసర్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ర్యామ్ 3GB ర్యామ్ ఉంది. 3GB ర్యామ్ లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి కొంచెం తక్కువగా అవైలబిలిటీ అయితే ఉంటుంది. 3GB కి 3GB అయితే అవైలబిలిటీ ఉండదు. డివైస్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, దానిలో మనకి 19.2GB మాత్రమే అవైలబుల్లో ఉంది. అంటే బ్లోట్వేర్ చాలానే ఉన్నట్టుంది దీంట్లో. ఇది కస్టమ్ యూఐ కాబట్టి మనం బ్లోట్వేర్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి చూద్దాం, మనం బ్లోట్వేర్ చూద్దాం. బ్లోట్వేర్ అయితే చాలానే ఉంది. అమెజాన్, డైలీ హ్యాండ్, పేటిఎం, యూసీ బ్రౌజర్ ఇవన్నీ అవసరం లేని వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి 1x2x జూమ్ అయితే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి జూమ్ అయితే అవుతుంది. కాకపోతే రియల్మీ 2 ప్రో లో ఉన్నంత క్లారిటీ అయితే దీంట్లో రావట్లేదు అనిపిస్తుంది. ఒకసారి ఫోటో రివ్యూలో ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ కెమెరాలో చూసుకున్నట్లయితే మనకి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎక్సలెంట్ గా. కలర్స్ అయితే కరెక్ట్ గా వస్తున్నాయి. అలాగే మనకి దీంట్లో AI మోడ్ కూడా ఉంది. అలాగే దీంట్లో మనకి స్టిక్కర్స్ ఇచ్చారు. పోర్ట్రేట్ లో మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే యాడ్ చేశారు అడిషనల్ గా. న్యాచురల్ లైటింగ్, లైటింగ్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ లైట్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లైటింగ్ మారుతుంది, ఇట్లా లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే మనకి యాడ్ చేశారు. అలాగే మనం ఒకసారి వీడియో చూద్దాం. వీడియోలో చూసుకున్నట్లయితే మనకి 1080p వరకు రికార్డింగ్ ఉంది, 4K రికార్డింగ్ అయితే లేదు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని. అలాగే ఫ్రంట్ కెమెరా తోటి ఒకసారి చూద్దాం. ఫ్రంట్ కెమెరా తోటి కూడా 1080p వరకే ఉంది, 4K అయితే దీంట్లో లేదు. నెక్స్ట్ మనం ఒకసారి బ్లోట్వేర్ అనేది ఎక్కువ ఇచ్చారు కదా, బ్లోట్వేర్ డిలీట్ అవుతుందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, బ్లోట్వేర్ అయితే డిలీట్ అవుతుంది, డిలీట్ అయిపోయింది. మీరు అవసరం లేని యాప్స్ ని డిలీట్ చేసుకోవచ్చు, మీ సిస్టమ్ మెమరీ కొంచెం ఫ్రీ అవుతుంది. సరే, సౌండ్ క్వాలిటీ ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ దీంట్లో వీడియో క్వాలిటీ చూద్దాం, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, మనకి డిస్ప్లే ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. డిస్ప్లే అయితే ఫుల్ డిస్ప్లే లో ప్లే చేస్తుంది యూట్యూబ్ వీడియోస్. మనకి ఓన్లీ నాసి దగ్గర మాత్రమే వీడియో రావట్లేదు, మెయిన్ మొత్తం వీడియో అయితే వస్తుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. నేను ఫుల్ సౌండ్ పెట్టాను, దీంట్లో ఆడియో క్వాలిటీ చెక్ చేసుకోండి ఒకసారి మీరే. స్పీకర్ అయితే మరీ అంత లౌడ్ గా లేదు, కాకపోతే బాగానే వినిపిస్తుంది స్పీకర్. ఇది మన స్పీకర్, స్పీకర్ అయితే బాగా వర్క్ చేస్తుంది, స్పీకర్ బాగా ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి ఈ మొబైల్ కెమెరాతో తీసిన ఫొటోస్ ఒకసారి చూద్దాం. మీరు చూడండి ఇక్కడ ఫోటో అయితే మనకి పోర్ట్రేట్ షాట్ పెట్టి తీసాను బ్యాక్ కెమెరా నుంచి. సైడ్ కి మీరు చూసుకోవచ్చు పోర్ట్రేట్ ఎలా అయిందో. అండ్ ఈ ఫోటో బ్యాక్ కెమెరా నార్మల్ మోడ్ లో తీసాను, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్, ఇది సైడ్స్ అయితే బాగానే కట్ చేస్తుంది. ఇవి ఈ కెమెరా శాంపిల్స్, ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఫోటో. ఒకసారి దీని నుండి చూసుకోవచ్చు మీరు, ఇది ఫ్రంట్ కెమెరా నుంచి నార్మల్ మోడ్ లో తీసిన ఫోటో. ఇది మనకి మొబైల్ బాక్స్, ఇది చూడండి ఒకసారి. మనకి బాక్స్ కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. సో ఇది ఒకసారి మనం లాక్స్ చూద్దాం, లాక్స్ స్పీడ్ గా వర్క్ చేస్తున్నాయా లేదా చూద్దాం. నేను రెండు లాక్స్ అయితే పెట్టాను, ఫింగర్ ప్రింట్ లాక్ అండ్ ఫేస్ అన్లాక్. ఒకసారి ఫింగర్ ప్రింట్ లాక్ చూడండి మీరు, ఫాస్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూడండి. ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ఫింగర్ అయితే స్పీడ్ గానే రికవర్ చేసుకుంటుంది, చాలా ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్ లాక్ అయితే. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం, ఫేస్ అన్లాక్ ఫాస్ట్ గా అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఫేస్ అన్లాక్ సూపర్ ఫాస్ట్ గా ఉంది. దీంట్లో మనకి హీలియో P70 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్,
హెవీ గేమింగ్ కూడా ఇది పనిచేస్తుంది. మనకు అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రియల్మీ 2 ప్రో కంటే అన్లాకింగ్ లో చాలా ఫాస్ట్ ఉంది. ఇది ఫేస్ అన్లాక్ లో గానీ ఫింగర్ ప్రింట్ అన్లాక్ లో గానీ దీనికి ఏఐ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఫేస్ అన్లాక్ కి చాలా ఫాస్ట్ గా అన్లాక్ చేస్తుంది. కళ్ళు మూసుకుంటే అన్లాక్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, కళ్ళు తెరిసే ఉన్నా నేను, అన్లాక్ అయితే చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. మీరే జడ్జ్ చేసుకోవచ్చు ఫింగర్ ఫేస్ అన్లాక్ మనకి సెక్యూరిటీ ఉందా లేదా అనేది మీరు జడ్జ్ చేసుకోండి. ఒకసారి మనం కేసు అయితే వేసి చూద్దాం. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఇది మనకి. ఒప్పో వాళ్ళు క్వాలిటీ కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఈ కేసు ఇస్తేనే ఈ కలర్ కి మన లుక్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు, ఈ పౌచ్ కాకుండా వేరే పౌచ్ ఏదేసినా మనకి ఇంత లుక్ అయితే ఉండదు. మనం మామూలుగా కలర్ పౌచ్ చేసుకుంటే ఫోన్ లుక్ అయితే డ్యామేజ్ అవుతుంది. మీ ఫోన్ లుక్ అవుట్ కనబడాలంటే మనకి ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వైట్ కలర్ దే వేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీ U1 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ కెమెరా శాంపిల్స్. నెక్స్ట్ వీడియోలో మనం కెమెరా ఫుల్ మోడ్ లో ఎలా ఫొటోస్ ఎలా తీస్తుంది దాని సెట్టింగ్ చేసి చూద్దాం. ఒకసారి స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం రెడ్మీ నోట్ 6 ప్రో తోటి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మా నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తాయి. దీవర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.